మానవ జన్మ ఎందుకు మంత్రానికి పనికిరాని అక్షరమే ఉండదు ఏ ఏ అక్షరాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో ఏ స్థలంలో ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించి దాన్ని మంత్రంగా ప్రయోగించడం అనేది మంత్రశాస్త్ర పరిభాష తెలిసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది మందుకు పనికిరాని మూలికలనేవి ఉండవు మూలమంటే వేరు ఔషధం అంటే మందు ఏ ఏ చెట్టు వేర్లు మూలికలు ఉపయోగిస్తే ఏ రోగానికి ముందుగా ఉపయోగించవచ్చు అనేది ఆయుర్వేద వైద్య రంగంలో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలిసిన మర్మం అయోగ్యులంటే అప్రయోజకులు దేనికి పనికిరానివారు అసలు ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు భగవంతుని సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది పిపీలికాది పర్యంతం అంటే చీమ మొదలుకొని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనంతోనే సృష్టించబడింది భగవంతుడి మాయ మనకు అవగాహన కావడం అనేది చాలా కష్టం సృష్టిలో పనికిరాని మనిషి ఉన్నాడా అంటే ఉండడు అందరూ ఏదో ఒక విధంగా పనికి వస్తారు యోజగ తత్ర దుర్లభ యోజగ అంటే చక్కగా ఆలోచించగలిగిన వాడు దుర్లభ అంటే అరుదు అంటే దేనిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ప్రయోజనకారిగా ఉంటుందని చక్కగా యోచించి ప్రయత్నం చేసి ఆచరించగలిగేవారే ఈ సృష్టిలో చాలా అరుదని దీని అర్థం జీవు లేను బది నాలుగు లక్షల చావు పుట్టుకలిక్కడా ఎవరు చేసిన కర్మము వారు అనుభవించేది అక్కడ అని చాటుతుందొక తత్వగేయం ఈ సృష్టిలో జీవరాశులు ఎనభై నాలుగు లక్షల రకాలు ఇన్ని ప్రాణుల్లోనూ మానవుడనే ప్రాణి ఉన్నతమైనవాడు విశిష్టమైనవాడు కారణం కన్ను ముక్కు చెవి వంటి పంచేంద్రియములతో పాటు జ్ఞానమనే ఆరవ ఇంద్రియములతో విశిష్టమైనది ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరు చేసేది విచక్షణ జ్ఞానం ఏది మంచి ఏది చెడు ఏది పాపం ఏది పుణ్యం ఏది అక్రమం ఏది సక్రమం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం అనే విచక్షణా జ్ఞానం కలవాడు మానవుడు ఏది ధర్మం ఏది అధర్మం అని మనం ప్రశ్నించుకుంటే మహాభారతంలో దీనికి సరైన సమాధానం లభిస్తుంది ఒరులేయవి యొనరించిన నరవరాయప్రియము తన మనంబునకు అగు నరులకు నవి సే యకయ పరాయణము ధర్మ పదముల కల్లన్ ఇతరులు ఎదుటివారు ఏ పనిని చేసిన ఎడల నీ మనస్సుకు అప్రియము అంతే కష్టం కలుగునో ఆ పనిని నీవు ఇతరుల ఎడ చేయవలదు అంటే ఇతరులకు కష్టం కలిగించే ఏ పని నీవు చేయవద్దు ఇదే అన్ని ధర్మాల కంటే పరమ ధర్మము నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తూ అందరికీ ప్రయోజనకరమైన పనులు నిస్వార్థమైన సేవలు చేస్తూ జీవించిన ఎడల మానవ జన్మ సార్ధకమగును